అధికారం రాకపోయినా, మనకు పనిచేసే భాగ్యం కలగకపోయినా, ప్రజల ఇంటికి పోతే, ఏ ఇంటికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే, కూర్చోబిడ్డ, మంచినీళ్ళు తాగుబిడ్డ, చేత తాగుబిడ్డ, ఓటెత్తమ్మ బిడ్డ అనేటువంటి గొప్ప వరాన్ని అయితే ఇచ్చింది. నేను చాలా సభలు చెప్తుంటా, భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుందని చెప్పి మాలను అడుగుతూ ఉంటారు, నీకు కార్యకర్తలు లేకపోయా, బూతులు లేకపోయా, నాయకులు లేకపోయా, నీకు చెప్పుడోళ్ళు లేకపోయా, పైసలు లేకపోయా, ఎట్లా అంటే, నేనున్నా ప్రజలే ఈ దఫా వాళ్ళంతట వాళ్ళు ఎత్తుకొని గెలిపించేటువంటి చరిత్ర మీ కళ్ళ ముందున్నది అని చెప్పి చెప్పిన నేను. నేను చాలా వాటికి సజీవ సాక్ష్యం. నేను ఇట్లా మాట్లాడిన సందర్భాలు రెండు గుర్తు చేస్తా. 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిండు కరీంనగర్లో. ఎంఎస్ఆర్ గారు మాట్లాడితే దానికి రేషం వచ్చి రాజీనామా చేసిన చరిత్ర మీకు ఐడియా ఉంటుంది. నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిని, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని. 2 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఎన్నడూ ఖమ్మం కరీంనగర్ రాలేదు. ఎంపీలాడ్స్ కూడా కనీసం కార్యకర్తలకు ఇవ్వలే. నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన రాజీనామా చేయగానే గడ్డుకాలం, కష్టకాలం, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా, మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఇంకా మోసం చేసి సాలదా అనేటువంటి పరిస్థితులలో ఉంటుంది. నేను ఒక 20 రోజులు తిరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా. ఎక్కడ తిరిగినా ప్రతికూల పరిస్థితి తప్ప అనుకూల పరిస్థితి లేకుండే. కానీ మెల్లమెల్లగా ఏమైంది, పుసుకున్న ఈ సరే ఆయన మీద కోపం ఉంటూ ఉండొచ్చు, కానీ ఈ కేసీఆర్ కనుక ఓడిపోతే తెలంగాణ వాదం కథమైపోతుంది. ఇక మళ్ళా ఎన్ని సంవత్సరాలకి ఈ వాదం వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలే వాళ్ళంతా వాళ్ళు భావించుకొని, తెలంగాణ వాదులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావి వర్గం ఎవ్వరు పిలవకుండానే కరీంనగర్కి వచ్చింది. వాళ్ళ బోన్ వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ బో వాళ్ళు అనుకొని తిన్నారు, వాళ్ళే బయట పడుకున్నారు, విద్యార్థులు పోతున్నారు, కడుపులో తలకాయ పెడుతున్నారు, అమ్మా తెలంగాణ కోసం ఓటేమంటే. ఆనాడు రాజశేఖర్ గారే ముఖ్యమంత్రి ఉండే, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని చెప్పినా కాబట్టి ఒక్క కార్యకర్త కూడా నాతో నచ్చుకోండి. ఒకరోజు అయితే ఈ మా దగ్గర ఈయన తిరుపతి ఇక్కడ చెప్పదండి ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, 6 మంది మండల పార్టీ అధ్యక్షులు ఒకటే కొనుక్కొని పోయి గుర్తుపట్టిండి. ఇక టౌన్లో ఒక 24 మంది లీడర్ ఉంటే 24 మంది కూడా గుర్తుపట్టి తీసుకొని పోయింది. నన్ను అడిగింది ప్రెస్ వాళ్ళు వచ్చి, అయ్యా మరి నీకు ఒక్క నాయకుడు లేడు అవుతుంది ఏం సంగతి అని చెప్పి పడితే, నేను అన్నా అవును నిజమే, మా వాళ్ళు 2 రోజుల ముందే ప్రచారం చేసే వాళ్ళంతా వెళ్ళిపోతారు, చిట్టీలు రాసిచ్చే వాళ్ళు లేరు, బూతులలో కూర్చునే వాళ్ళు కూడా లేరు, నిజమే, కానీ పోలింగ్ బూతులలో విధులు నిర్వహిస్తున్న మా పంతులంతా కూడా తెలంగాణ గెలవాలని చెప్పి కూర్చున్నారు అక్కడ, వాళ్ళే మా కార్యకర్తలు అని చెప్పి చెప్పినాను. దొంగ ఓట్లు పడకుండా చేస్తారంటే పోలీసు వాళ్ళు అక్కడ, మా వాళ్ళే ఆ పోలీసులు కాపాకర్తలని చెప్పినారు. నిజంగానే అట్లా అన్నట్టుగా అంటే ప్రజలెత్తుకుంటే ఎట్లుంటుందో, 2006లో ఆనాడు ఆ కాలంలోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా 2,05,000 మెజార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించిన చరిత్ర కరీంనగర్కు ఉంది, మీకు తెలుసు. ఆ తదుపరి 2010లో మేమంతా రిజైన్ చేసినాం, మీకు ఐడియా ఉండాలి. మేము ఉద్యమంలో భాగంగా పిల్లలు చనిపోకుండా ఉండాలని చెప్పి ధైర్యం ఉండడానికి మళ్ళీ రాజీనామా చేసాం. చేస్తే ఎక్కడికక్కడ 2008లో కూడా చేసినాం, మీకు ఐడియా ఉండాలి. 2008లో మమ్మల్ని పట్టించుకుంటూ లేడు అందరు. 17 సీట్లలో పోటీ చేస్తే 7 సీట్లు గెలిచినాయి. అంటే ప్రజలు పట్టించుకోకపోతే ఎట్లుంటుందో 2008 సాక్ష్యం, ప్రజలు పట్టించుకుంటే ఎట్లనో 6 సాక్ష్యం, 2010 కూడా సాక్ష్యం. మేము పోటీ చేస్తే ఆనాడు ఈ మిషన్లైనా మేనేజ్ చేస్తున్నారని చెప్పి 100 మంది పోటీ చేస్తే మిషన్లకు అట్రాక్ట్ కాకుండా మాకు బ్యాలెట్ పేపర్ వస్తాయని చెప్పి భావించి 100 మందిని మేము వేయించాం. పెద్ద బ్యాలెట్ పేపర్ ఇంత దాంట్లో ఏరి కోరి నాలండోనికి ఇచ్చిన మెజార్టీ 76,000 మెజార్టీ ఇచ్చి 26,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంత పెద్ద బ్యాలెట్లు అంటే ప్రజలు మాకు 1 రూపాయి ఖర్చు కాలే, వాళ్ళే డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళే ఆదరించిండ్రు, వాళ్ళే గెలిపించారు. ఇవాళ మొన్నటి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేమో మీరు ఎట్లనే గెలవరు, మాకు కేసీఆర్ ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోకపోతే మేము మళ్ళీ భరించలేమని చెప్పి సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది, గెలిపించింది. త్యాగం చేసింది ఒకరు, ఫలితం అనుభవించింది ఒకరు, అయిపోయింది. కానీ అప్పుడే ప్రజలు ఒక మాట అన్నారు, నాకంటే ఒక మీకు తెలుస్తుంది, ఈసారి అయితే వేస్తున్నాం కానీ వచ్చేసారి మాత్రం మోడీ గారికే ఓటేస్తామని చెప్పింది, మీరు రావద్దని చెప్పింది. మన నేను ఇక్కడ పోటీ చేస్తే వెళ్ళిపోయినా చాలా ఇళ్ళలో ఏం చెప్పింది తెలుసా, కులపరమైన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, డబ్బుల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, దావతులు ఇచ్చిండ్రు, సుటరీకం కలుపుకున్నారు, ఎన్ని కలుపుకున్నారు, లాస్ట్కి ఏమన్నారు తెలుసా, మంచిగా తినేంత చెప్పి తిన్నారు, తాగేంత చెప్పి తాగిండ్రు,
ముచ్చట పెడితే పెట్టిండ్రు, మేమైతే ఈసారి మోడీ కొట్టిస్తాం, రాజేంద్ర బాబు కొట్టిస్తామని చెప్పారు. ఎల్బీనగర్లో మల్కాజ్గిరి పార్లమెంట్ చెప్తున్నాను నేను. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మాకు మూడింట్ల డిపాజిట్ రావాలనుకుంటాను, ఒకటి ఖమ్మంలో రాదేమో, నల్లగొండ రాదేమో అంటున్నాడు. సైదు రెడ్డి మాట మాట్లాడుతూ కూడా మాట్లాడుతున్నాడు, నేను గెలిచిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రజలే వాళ్ళంతట వాళ్ళు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణ, దేశ అభివృద్ధి, దేశ అంతర్గత భద్రత, ప్రజల వెల్ఫేర్ యాక్టివిటీ, భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయగలిగేటువంటి ఆస్కారం, ఇవన్నీ మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ఇది భారత ప్రజల యొక్క అంతరంగం. అది పార్టీ అనుకుంటేనో నాయకులు అనుకుంటేనో గెలుపు రాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు చెప్పిన కదా, పార్టీ అనుకుంటే నాయకులు గెలుపు రాదు, కానీ ప్రజలు అనుకుంటే గెలుపు వస్తుంది. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళు అనుకుంటే వస్తుంది. అందువల్ల ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం పార్టీ నుంచి వచ్చిన నినాదం కాదు, అది నాయకుల అంతరంగం నుంచి వచ్చిన నినాదం కాదు, అది ప్రజల అంతరంగం నుంచి వచ్చిన నినాదం. అప్ కీ బార్ చార్ సౌ పార్, ఈ నినాదం కూడా అక్కడి నుంచి వచ్చింది. సరే, ఓ ఐదు తక్కువ కావచ్చు, ఐదు ఎక్కువ కావచ్చు, కానీ మొత్తం మీద పది సంవత్సరాల తర్వాత పొద్దున్న నేను సైదిరెడ్డి గారు మా బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తున్నాం, అన్న ఐదేళ్లకే అలసిపోతాం మనం, ఐదేళ్లకే నాయకుడి మీద నెగిటివ్ అవుతుంది, ప్రభుత్వాల మీద నెగిటివ్ అవుతుంది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా నెగిటివ్ ఓటు గురించి చర్చిస్తున్నారు ఫస్ట్ టైం భారతదేశంలో. ఏ నెగిటివ్ ఓటు గురించి అంటే, ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళని ఓడగొట్టాలన్నప్పుడు వాళ్ళు ఎదుటోడు చెడ్డోడైనా కూడా ఓటేస్తామన్నట్టు, బై డిఫాల్ట్ అంటారు దాన్ని. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకో, గద్దె దించాలనుకుంటే ఎదుటి పార్టీగా పాత తప్పులేదో గుర్తు చేసుకోడిగా టక్కన వేసి పడేస్తారు. ఇలా అమెరికా కూడా ఇది వ్యాపించింది, కానీ ఒకటే ఒక దేశం అన్న, ఇలా ఒకటే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మాత్రం పాజిటివ్ ఓటుతో గెలుస్తున్నారు.